Hi friends, welcome back to my channel. Irojaithe manu nenu already cutting video pettanu kadandi umbrella dress danni stitching chuddam ee roju chaala simple ga neat ga manina chesesukochandi adu elago ee video lo manam chusodam antakanna mundu nenu channel ganka first time chustunnadike please subscribe to my channel. ఇలా కటింగ్ మనం చేసుకున్నాం కదా తీసుకున్నానండి. మనం ఎప్పుడూ కూడా లైనింగ్కి అటాచ్ చేసేసుకుంటాం కదా, అలాగే మనము మెయిన్ పార్ట్ని లైనింగ్కి ఇలా అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అంతా లైనింగ్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసుకుంటున్నాను. నెక్ దగ్గర అంతా ఇలా కట్ చేసేసుకుంటే ఇలా అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా అలాగే కట్ చేసేసుకున్నాను. మనము మిడిల్లోనే నేను గోల్డ్ కలర్ జిప్ వేసుకుంటున్నాను. ఇలాగ మనకి జిప్పు దొరుకుతుంది కదండి, ఇప్పుడు ట్రెండీ జిప్ ట్రెండీగా ఉంటుంది బాగా ఇది. అది గోల్డ్ కలర్ జిప్ తీసుకొని బ్యాక్ సైడ్ ఎక్కిస్తున్నాను. ఇది కొంచెం పెద్దదైంది, సో నేను కిందకి పెట్టేసి ఆ పెద్దదైంది ఇలాగ సైడ్కి చివారిని ఆ జిప్పు చివారికి వేసుకుంటే ఏంటంటే, అంటే మనము జిప్పు వేస్తాం కదా దాని చివారిని వేసుకుంటే మనకి యెల్లో కలర్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. జిప్ మధ్యలో గోల్డ్ పార్ట్ ఒక్కటే మనకు కనిపిస్తుంది, అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా వేసిన తర్వాత దాని పక్కన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి, అప్పుడు పైకి లెగకుండా ఉంటుంది జిప్పు. నీట్గా ఫినిషింగ్ జిప్పు గోల్డ్ కలర్ మనకు కనిపిస్తుంది. ఇలాగ ఆ సైడ్ కూడా మనము ఫినిష్ చేసేసుకోవాలి, రివర్స్ చేసి ఫినిష్ చేస్తే ఇలా ఇలా మనకి జిప్ అనేది రెడీగా ఉంటుంది. అప్పుడే కట్ చేసుకోకూడదండి, ఇది మనము తర్వాత కట్ చేసుకోవాలి. అది మనము ఇది ఇలాగే డాట్స్ కూడా కంప్లీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. డాట్స్ కూడా వేసేసుకొని ఒక్కొక్క పార్ట్ని మనం చేసుకుంటే ఏంటవుతుందంటే మనకి వర్క్ అనేది సింప్లిఫై అవుతుంది. ఇప్పుడు నెక్కి అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనం డాట్స్ అనేది కొంచెం పెద్ద సైజ్ వేసుకోవాలి. డాట్ ఎంత ఉందో చూసుకొని 9.5 వరకు వేసుకోవాలి. పైనుంచి చూసినప్పుడు 9.5-10 వరకు మనకి డాట్ అనేది కింద నుంచి పైకి వేసుకోవాలి. అంటే 4.5-5, అంటే మనం బాడీ మెజర్మెంట్ని బట్టి మనకి డాట్ అనేది వస్తుందండి. ఇలాగా డాట్ కొంచెం పెద్ద సైజ్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ షేప్ మనకి నీట్గా కనిపించేలాగా. ఇలా వేసుకొని షోల్డర్స్ మనం రెండు కూడా అటాచ్ చేసేసుకున్నాం. తర్వాత నెక్కి మనకి వేసుకోవాలి, నెక్ ఫినిషింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కూడా నేను లోడింగ్ చేసుకొని కిందన స్టిచ్ అనేది వేసుకొని రెండు హ్యాండ్స్ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్కి ఇలా క్రాస్లోని పీస్ తీసుకొని మనము నెక్కి అనేది అంటే ఫినిషింగ్ చేస్తున్నాం, నెక్ ఫినిషింగ్ చేస్తున్నాము. ఎలా చేస్తాం చూద్దాం. ఇలాగ బయాస్ పీస్ అనేది తీసుకున్నాను కదా, దాన్ని నెక్కి అటాచ్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని ఇలాగ ఫ్రంట్ సైడ్ బ్లౌజెస్కి నెక్కి హెమ్మింగ్కి ఎలా పెడతామో అలాగేనండి సేమ్, అలా అటాచ్ చేసుకొని హెమ్మింగ్ అనేది చేసేసుకొని ఉంచుకోవాలి. అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. బుట్ట చేతులు అండి ఇవి, దానివల్ల మనము ఇది వన్ సైడ్ పక్కన మధ్యలో కాకుండా కొంచెం కింద నుంచి అటాచ్ చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. మధ్యలోకి అటాచ్ చేయకుండా అటువంటి నుంచి వదిలేసి అప్పుడు మనం అటాచ్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఫినిషింగ్ అనేది పైకి లెగిసి నీట్గా ఉంటుంది హ్యాండ్స్ అనేది. ఇలాగ రెండు టూ సైడ్స్ టూ స్టిచ్చెస్ వేసుకుంటూ మనము హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాము. చాలా నీట్గా ఉంటుందండి పఫ్ హ్యాండ్స్ చెక్స్లోని. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇలాగే సేమ్ ఇదే మెథడ్లో బ్లౌజ్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే మెథడ్ కిందన బ్లౌజ్ ఫినిషింగ్ చేస్తాము. ఇదేమో మనము స్కెట్ పెడుతున్నాం కాబట్టి అంబ్రెల్లా స్కెట్ మోడల్ అయింది, అంతే ఫ్రాక్ మోడల్ అయింది. ఇది నీ లెంత్కి కొంచెం ఎక్కువ ఫ్రాక్ అండి, మరీ ఫుల్ ఫ్రాక్ కాదు ఇది. దాన్ని బట్టి నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మెజర్మెంట్స్ అవన్నీ మీరు ఫాలో అయితే మీకు స్టిచ్చింగ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా మీకు ఫిట్ అవుతుంది. ఇలాగ ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని కరెక్ట్ సైడ్ చూసుకొని తర్వాత మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని బాడీకి అటాచ్ చేసుకుంటున్నాం. అటు సైడ్ వేరేగా, ఫ్రంట్ సైడ్ వేరేగా, బ్యాక్ సైడ్ వేరేగా అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి సైడ్స్ అనేవి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా డబల్ టైం వేసేసుకోవాలి, మనం డబల్ టైం స్టిచ్ వేసుకొని టూ సైడ్స్ కూడా ఇలాగ బ్యాక్ అండ్ ఫ్రంట్ అటాచ్ చేసేసుకోవాలి.
టూ సైడ్స్ వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా అటాచ్ చేసేసుకుని ఇలాగా ఎక్స్ట్రా పార్ట్ కనుక మనకి అటాచ్ చేసినప్పుడు వచ్చినట్టయితే అది మనము కరెక్ట్గా లెవెల్ చూసుకొని సమానంగా పైనుంచి కింద వరకు కూడా కట్ చేసేసుకుంటే మనకి అంబ్రెల్లా అనేది జిగ్జాగ్ చేశాక చాలా నీట్గా కనిపిస్తుంది. పైన ఒక్కటే క్రాస్ చేసి కిందతో కిందని ఇలా అసిమెట్రికల్లా చేసేసామంటే మనకి ఫినిషింగ్ అంత బాగోదు. ఇలా కనుక చేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. పైనుంచి కింద వరకు కూడా క్రాస్ అంతా తీసేసాను. తీసేసి ఇలా టూ సైడ్స్ అటాచ్ చేసేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు లైనింగ్ పార్ట్ కిందన ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను. టూ సైడ్స్ కూడా ఫినిషింగ్, ఇది జిగ్జాగ్ అవసరం లేదండి, మనం నార్మల్ స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది. ఇలాగా స్టిచ్ చేసేసి టూ సైడ్స్ ఉంచేసుకున్నాను. టూ సైడ్స్ కూడా ఇలాగ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ నుంచి హ్యాండ్స్ మనకి ఎంత మెజర్మెంట్ ఉందో చూసుకొని, ఆర్మ్ హోల్ కూడా చూసుకొని, మనకి మెజర్మెంట్ ప్రకారంగా నడుము వరకు కరెక్ట్గా వేసేసుకోవాలి. ఫిట్టింగ్ అప్పుడు చాలా నీట్గా మనకి వేసుకున్నాక చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఇలాగ నడుం దగ్గరికి వచ్చేసరికి వేస్ట్ కరెక్ట్గా వేసుకున్న తర్వాత నడుం దగ్గర ఒక కిందకి ఒక 3-4 ఇంచెస్ వేసుకొని రఫ్ చేసి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం అదే లైన్లో ఇలా రివర్స్లో వేయాలి. అక్కడ అదే లైన్లో తెచ్చి తర్వాత చిన్నది వెడల్పుగా వేసుకోవాలి. అంటే ఒక కుట్టు ఇప్పుకునేలాగా మనము వేసుకుంటే కిందన కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఖర్చు అనేది నీట్గా కట్ చేసేసుకొని చిన్న కటింగ్ ఉంచుకుంటే మనకి బాగుంటుంది. నేను చూపిస్తున్నాను, చూస్తున్నారా, అక్కడ స్ట్రైట్గా వస్తే మనకి ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. అలా టూ సైడ్స్ కూడా ఫినిష్ చేసేసాను నేను, ఇంకో సైడ్ కూడా. ఇప్పుడు సైడ్లు ఎలా జాయింట్ చేయాలో చూద్దాము. ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో, లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ రెండాటిని ఒకసారి నేను జాయిన్ చేస్తున్నాను, తర్వాత లైనింగ్ రెండాటిని ఒకసారి జాయిన్ చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి సైడ్లు ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకి ఉగ్గులాగా అలా రాకుండా చాలా నీట్గా ఉంటుంది. లోపల లైనింగ్ ఒకవేళ తక్కువ మనం వేసుకున్నా సరే ఇలా చేయడం వల్ల మనకి బయట ఫ్యాబ్రిక్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి, ఇది ఒక చిన్న టిప్. ఇలా ఫినిషింగ్ చేసేసుకున్న తర్వాత చిన్న జిగ్జాగ్ చేసేసుకొని ఇలా అయితే టాప్ రెడీ అయిపోతుందండి. బ్యాక్ సైడ్ మనం గోల్డ్ జిప్ వేసుకున్నాము, హ్యాండ్స్ చిన్న బుట్ట పెట్టుకున్నాము. మనం నెక్ అయితే బ్యాక్ అండ్ ఫ్రంట్ రౌండ్ నెక్స్ హెమ్మింగ్ పెట్టుకున్నాను. జిప్ చూసారా చాలా నీట్గా వస్తుంది. అంబ్రెల్లా గేర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో డ్రెస్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. అంటే బాయ్ ఫ్రెండ్స్.